डियर फ्रेंड्स अंदर की नमस्कार वाद मित्रुक रसवाद मित्रुक आयुर्वेद मित्रुक अंदर की नमस्कार मैं व्यूवर्स नमस्कार इधे कट्टिन गंधकम कट्टिन गंधकम गंधकम तो आयुर्वेद वाद चाल उपयोग మొదట ఒక జాడీలో అమరశీల గంధకాన్ని శుద్ధి చేసుకొని శుద్ధి చేసుకోవాలి. ఎలా అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్లో ఫస్ట్ గంధకాన్ని జాడీలో వేసి ఒక స్పూన్ నెయ్యి వేసిన తర్వాత అది కరుగుతుంది. కరిగిన తర్వాత సల్ఫర్లో ఫస్ట్ సారి ఒక 100 ml వేసి వండండి. వండిన తర్వాత ఆ గంధకంలో కార్బన్ నల్లగా పైకి వస్తుంది కరిగినప్పుడు. ఆ గంధకాన్ని వంచేసుకొని కడిగేసుకోండి. అలా 6 సార్లు చేయాలి. చేసిన తర్వాత ఒక 1/4 కిలో పటిక తెల్లదైనా సరే ఎర్రదైనా సరే ఆ పటికను ఒక 5 లీటర్ల వాటర్లో పోసి కలిపి పటికను మెత్తగా చూర్ణం చేయండి. ఫస్ట్ చేసి 5 లీటర్ల వాటర్లో కలిపి పోసిన తర్వాత 1 లీటర్ వాటర్ దాంట్లో నుంచి తీసుకొని ఆ గంధకాన్ని జాడీలో కరిగించి ఆ గంధకాన్ని ఆ లీటర్ వాటర్లో ఒక 10 సార్లు వేయండి. అలా 5 లీటర్లు వచ్చే వరకు 50 సార్లు కరిగించి పోయాలి. తర్వాత 200 గ్రాములు సోరుపు 1 లీటర్ వాటర్లో కలిపి ఉంచుకోండి. తర్వాత గంధకాన్ని కరిగించి 1 లీటర్ వాటర్లో కూడా 10 సార్లు కరిగించి దాంట్లో పోయాలి. ఆ తర్వాత మళ్ళీ ఆ గంధకాన్ని జాడీలో వేసి కరిగిస్తూ ఎసిటిక్ యాసిడ్ కొద్ది కొద్దిగా వేస్తూ ఉండాలి. అప్పుడు కరిగిన తర్వాత కడిగేసుకున్న తర్వాత పౌడర్గా చేసుకొని ఇలా జాడీకి పెట్టుకోండి. గాజు బాటిల్లో ఈ కట్టిన గంధకము యాసిడ్ ప్రూఫ్. ఇంతకుముందు ఒక వీడియోలో మీకు యాసిడ్ ప్రూఫ్ తెలియజేశాను. మీరు శుద్ధి చేసుకున్న హీట్ ప్రూఫ్ చేసిన పాదరసము 10 గ్రాములు తీసుకొని 1 ఇనుప బాండెలో వేసి అందులో ఈ గంధకాన్ని 4-5 చిట్కలు వేస్తే పాదరసం కూడా గోల్డెన్ కలర్కి వస్తుంది. ఓకే మిత్రమా, దీని గురించి మరొక మంచి వీడియో ముందు వీడియోలో తెలియజేస్తాను. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అందరికీ నమస్కారం.